మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గండి మైసమ్మ మండలం జెడ్పీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సారగూడెంలో గుండె గుండెకు గులాబీ జెండా అనే నినాదంతో ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన తెరాస జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేకానంద, తెరాస పార్టీ ఇన్ఛార్జ్ జహంగీర్ హాజరయ్యారు. అనంతరం ఆ పార్టీ కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత పాలకులు చేయలేదు ంత అభివృద్ధి పనులను టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నున్న కవిత, శ్రీశైలం యాదవ్, తెరాస మండలి అధ్యక్షులు నాగరాజు యాదవ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్న ఎన్నికల్లో కేసీఆర్ గారే మా నాయకుడు అని చెప్పేసి ప్రజలందరూ కూడా మరొకసారి కోరుతా ఉన్నారు. ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ ప్రాంతంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు కూడా వారిని ఆశీర్వదిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా వారే ముందు చెప్తా ఉన్నారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, ఇంకా ఈ రాష్ట్రం ముందుకు పోవాలంటే ఆయన నాయకత్వం మర్చిపోలేరని చెప్పేసి మేము ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నాం. మీరు ఎవరు రద్దు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మా ఓటు కారు గుర్తుకేస్తామని చెప్తా ఉన్నారు. ఆ చెప్పడంతో పాటు మేము ప్రచారం పొందిన క్రమంలో కొన్ని ప్లేసులలో అయితే వాళ్ళే రిటర్న్ చెప్తా ఉన్నారు. మేమందరం చూసాం బిడ్డ, 70 ఏళ్ళ స్వాతంత్రంలో కాంగ్రెస్ పార్టీలను చూసాం, తెలుగుదేశం పార్టీలను చూసాం, భారతీయ జనతా పార్టీలను చూసాం. మరి 4 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వాన్ని చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఇక్కడ లేనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయని వారే మాకు రిటర్న్ చెప్తా ఉన్నారు. మరి వారు ఒకరికి 10 మందికి ప్రచారం చేస్తూ వారు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజలే ముందుకు వస్తూ ఉన్నారు. చాలా సంతోషకరం. 4 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ప్రాంతంలో, ఏ రాష్ట్రంలో, ముఖ్యంగా ఈ దేశంలో పరిపాలించిన నాయకులు, పార్టీలు ఎవరికి రానటువంటి ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి రావడం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయనంటే ఉండి ఇప్పటికి జరిగిన అన్ని ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఆయనను ఆశీర్వదిస్తూ వచ్చారు. మరి ఎక్కడ లేనటువంటి విధంగా కార్యక్రమాలు ఈరోజు మా ఆడపడుతూ చెప్తా ఉన్నారు. మిషన్ భగీరథ నీళ్లు మా ఇంటికి వచ్చినాయి. అసలు ఎవరికి ఆలోచన రాలేదు. ఒక నల్లా కొనుక్కోవాలి, ఒక ట్యాబ్ కొనుక్కోవాలంటే 200 రూపాయలు ఉంటాయి. మరి ఇంటికే నల్లా బిగించి నీళ్ళు ఇస్తున్న పరిస్థితి గోదావరి నుంచి తీసుకొచ్చి చాలా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం కొనసాగుతున్నది. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, అదేవిధంగా స్వచ్ఛందంగా అనేక కుల సంఘాలు, పద సంఘాలు, సంక్షేమ సంఘం వారు కూడా ముందుకొచ్చి వారు నిర్ణయవశంగా ఏకగ్రీవంగా తీర్మానం చేసి మేము ఖచ్చితంగా కారు గుర్తుపైన టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మళ్లీ టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాం, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని చెప్పి చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తా ఉన్నది. మరి కేసీఆర్ గారు ఏదైనా మాట చెప్తే మాట నిలబెట్టే నాయకుడు. మరి వారు ఏదైతే ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తామని చెప్పారో నా మాట నిలబెట్టుకున్నారు. మాకు ఇప్పటికే నీళ్ళు వస్తా ఉన్నాయి. పెద్ద ఎత్తున ట్యాంకులు నిర్మాణం జరిగినాయి, పెద్ద ఎత్తున పైప్ లైన్ జరిగినాయి. మా కళ్ళు చూసాం, మా కళ్ళు కూడా నీళ్ళు తాగుతా ఉన్నామని చెప్పి చాలా అంటే చాలా సంతోషం వ్యక్తం చేసిన సంగతి సందర్భం గుర్తు చేస్తున్నాను. గతంలో ట్యాంకర్ల ద్వారా మన నీటి సరఫరా అవుతా ఉండే, సరే 15 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చినట్టు సందర్భాలు ఉండే, అలాంటి సందర్భాల నుంచి 2 రోజులకు ఒకసారి రోజు నీళ్ళు వస్తా ఉంటే ప్రజల ఆనందం చూస్తూ ఉంటే ఖచ్చితంగా భారీ మెరట్తో గెలవబోతానని చెప్పి స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి కరెంట్ సమస్యలు పోయినాయి, తాగునీటి సమస్యలు పోయినాయి, అనేక రకాల సంక్షేమ పథకాలు అమలవుతా ఉన్నాయి. ఇంత చక్కటి ముఖ్యమంత్రి వర్యులు మాకు 1000 రూపాయలు పెన్షన్ 2000 చేసినారు. అదేవిధంగా మాకు నిరుద్యోగులకు కూడా వృద్ధి ఇవ్వబోతా ఉన్నారు. వికలాంగులకి పెన్షన్లు 3000 రూపాయలు చేసినారు అని స్వచ్ఛందంగా మరి ప్రజలే ముందుకు వచ్చి మరి చెప్తా ఉంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటని మరి కింది స్థాయి వరకు ప్రజలు చూస్తా ఉన్నారు, గమనిస్తా ఉన్నారు, విశ్వసిస్తా ఉన్నారు. అంటే వారు 4 సంవత్సరాలు చేసినటువంటి పనే మరి ఆ నమ్మకాన్ని పెంచిందని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి రేపు డిసెంబర్ 7 జరిగే ఎన్నికల్లో అఖండమైన విజయంతో విజయం సాధించబోతా ఉన్నాం. ఈ రోజు కుద్బుల్లాపూర్ మండలంలో డీపో చెప్పులి గ్రామంలో మరి పొద్దు నుంచి ప్రచార కార్యక్రమాలు చేపట్టాం. ఏ బస్తీ వెళ్ళినా, ఏ గల్లీ వెళ్ళినా సరే ప్రజల నుంచి చక్కటి స్పందన లభిస్తూ ఉన్నది. కులలు, మా కులము, మతము, ప్రాంతము ఏం భేదం లేకుండా అందరూ కూడా టీఆర్ఎస్ జెండా పడతాం, ఖచ్చితంగా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి గారు చేస్తామని చెప్పేసి శపథం చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసి చేసిన పనులన్నీ కూడా వివరించి జరగబోయే కూడా చెప్పి మేము మంచి విజయం సాధించబోతామని చెప్పి మనం చేస్తాం.